నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాలక ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మళ్ళీ భారీ మెజారిటీతో గెలుస్తామని టీఆర్ఎస్ చెబుతుంటే ఈసారి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పిలుపునిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం 119 నియోజకవర్గాలల్లో దగ్గర దగ్గర 108 వరకు మేము ఉన్నాం. 108 వరకు. ఇప్పుడు మీరు ఒక్కోళ్ళు గెలిచి ఏం సాధిస్తారు చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక్కోళ్ళు గెలవడం మూలాన ఏమి మీకు బెనిఫిట్ అవుతుందో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. నేను పదే పదే వారు రిక్వెస్ట్ చేసిన మీరు ఒక పెద్ద మనిషి తరగా ఉందా ఉంటుంది ఏదో నీ స్థాయి ఉన్నటువంటి నవ్వుల నరసింహ గారు మరణించారు అలా కొడుకు నిలబడ్డాడు కదా నేను డ్రాప్ అయిపోతా అంటేనేమో నీ గౌరవం పెరుగుతుందని నేను పదే పదే నామినేషన్ వేసిన తర్వాత నేను చెప్పిన సరిగా వారికి ఇష్టం లేదు వాళ్ళు పోటీ చేస్తున్నారు డెమోక్రసీలా ఎవరైనా పోటీ చేయొచ్చు దానికి అభ్యంతరం లేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ గుర్తిస్తున్నది మూడు ఎకరాల భూమి ఇస్తున్నది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నది రుణమాఫీ చేస్తున్నది ఆ తర్వాత వడ్డీ లేని రుణానికి కూడా రుణం వడ్డీ కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం దగ్గర అంతేత ఇచ్చిన హామీలను నిలబెట్టినటువంటి ప్రభుత్వం రోజు రోజుకు పెరుగుతున్న ధరలు భరించలేనటువంటి యొక్క భారం ప్రజల మీద పడ్డది ఇచ్చిన హామీలు నిలబెట్టినటువంటి యొక్క పరిస్థితి ఈ అన్నిటికీ గుర్తుగా ఈరోజు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం కాదు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్కు ఇవాళ ఆత్మతృప్తి ఆత్మగౌరవాన్ని కలిగించాల్సినటువంటి